పట్టాన్ చెరువులో నా పొద్దై పొడిసిండే మైపోలన్నో గులాబీ చెండై మన వెంట నడిసిండే మైపోలన్నో పేదొల్ల గడపల్ల పెద్ద కొడుకయ్యిండే మైపోలన్నో పేగు బంధమై మరణాదుకున్నాడే మైపోలన్నో బస్తీలు గల్లీలు మెచ్చినోడు పండుగూలే ఎదురొచ్చినోడు గుడెమ్మైపోలన్న పేరు వింటే చిన్న పెద్దలంతా మురిసిపోయే అభివృద్ధికి మారు పేరై నిలిసిండే మైపోలన్నో గను నిత్యము ప్రజల మేలునే తలసిండే మైపోలన్నో प्रचार निर्वहिस्तारु बोड बोल्लारंलो सो मरि इक्कड पार्टी लीडर्लु अंदरू कूडा रावडं जरिगिंदि दीप्ति गारु संतोष रेड्डी गारु आध्वर्यंलो ई रोजु मरि चंद्र रेड्डी गारु आध्वर्यंलो कौन्सिलर गारु कूडा इक्कड रावडं जरिगिंदि सो भारी गजमालतो पाटु स्वागतं पलिकारु स्वागतं पलिकि मरि इक्कड गजमाल कूडा वेशारु कार्यकर्तलु वंदलुगा जरिगिंदि विविध सांस्कृतिक कार्यक्रमालु वेशारु चंद्र रेड्डी गारु वस्तां मनतो उंटारु वारिनि तेलुसुकुंदां एला उंदि सार प्रचारं सो प्रचारं चूस्ते चाला मंदि कार्यकर्तलु वच्चारु सो एंत मेजारिटी इच्चे अवकाशं उंदि मीरु इक्कड ఇడా బొల్లారంలో చాలా బాగుంది బీఆర్ఎస్కు దీనికి బీఆర్ఎస్కి ఎదురు ఏ పార్టీ లేదు బ్రహ్మాండమైన ఇప్పుడు అందరు కూడా ఎక్కడ ఇంటింటికి పోయినా కానీ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు బంపర్ మెజార్టీతో ఇక్కడ జబర్దస్త్ మెజార్టీ ఇస్తాము ఇక్కడ పడ్డ ఎన్ని పోలైతేయో పోలైన ఓట్లల్లో 90% మా బీఆర్ఎస్కే పడతాయి ఇది ఖచ్చితంగా మీరు కావాలంటే తర్వాత చూసుకోండి బీఆర్ఎస్కి పడతాయి అనుకుంటారు మీరు బీఆర్ఎస్ మంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని విధాల జనాలకు అందుబాటులో ఉండి సేవలు చేసింది మళ్ళీ అందులో భాగంగా ఎమ్మెల్యే గారు ఆయన గవర్నమెంట్ నుంచి నిధులే కాకుండా అదనంగా చేవి నుంచి డబ్బులు పెట్టి మరి డెవలప్ చేసే ఇవాళ నాయకుడు అంటే 119 కాన్స్టిట్యూన్సీల్లో నంబర్ వన్ నా నాయకుడు ఈయననే అందుకే ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఖచ్చితంగా బీదలకు సేవ చేసే నాయకులు ఎప్పుడైతే మనం గెలిపించుకుంటారో మరి బీదలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఆయన కండగా నిలవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా బంపర్ మెజార్టీ ఇక్కడ బొల్లారంలో పొటంజరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ లేని మెజార్టీ బొల్లారంలో ఇచ్చి తీర్థమని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా పటాన్చరు అనగా మెనీ ఇండియా చాలా పరిశ్రమలు ఉన్నాయి పరిశ్రమలలో లోకల్ వాళ్ళకు ఎక్కువ మెజార్టీ తీసుకోవట్లేదు అని కూడా ఒక వార్త లోకల్ వాళ్ళకు గుర్రుగా ఉన్నారు గుడెమ్మైపాలరెడ్డి వారు కూడా అంటారు మరి దీనిలో చూడాలి ఎట్లా పరిశ్రమలలో లోకల్ వాళ్ళని కాకుండా బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉన్నారని అంటున్నారు వాళ్ళందరూ కూడా సన్నిహితంగా వాళ్ళతోనే అన్ని అందరితోని ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడ వచ్చినారో అందరితోని కూడా మేము ఇక్కడ లోకల్ నాయకులం సన్నిహితంగా ఉంటాము అందరు మా వైపే ఉంటారు మేము చెప్పింది ఏంటారు వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు మేము అక్కడ ఎమ్మెల్యే అందుబాటులో కాకుండా మేము కూడా ఇక్కడ అందుబాటులో ఉండి అందరు కూడా మా వైపే ఉంటారు మేము చెప్పింది ఏంటారు కాబట్టి అందరు కూడా బీఆర్ఎస్గా ఓటేస్తారు బ్రహ్మపర్ మెజార్టీతోని ఎమ్మెల్యే గారు గెలవబోతా ఉన్నాడు చెప్పండి మేడం చెప్పండి ఈరోజు మరి జిఎంఆర్ గారు బొల్లారం వస్తున్నారని తెలిసి ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ జనాలను చూస్తూనే అర్థమైపోతుంది మరి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలుస్తారు మరి ఈరోజు ఎమ్మెల్యే గారు చేసిన సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే గారు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి గుళ్ళు బళ్ళు చర్చిలు మసీదులు కులాలకు అతీతంగా మన ఎమ్మెల్యే గారు పనులు చేస్తున్నారు ఇవాళ ఎటువంటి బంపర్ మెజారిటీతోన మన ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ సాధిస్తారు మీ రెండో వార్డులో ఎలా ఉన్నాయి మౌలిక సదుపాయాలు రోడ్లు కరెంట్ ఎలా ఉంది ఫస్ట్ వార్డులో ఎలా ఉన్నాయి రెండో వార్డే ఈరోజు మాది మాకు బిఫోర్ మా 1983లో ఏర్పడిన కాలనీ అట్లాంటి కాలనీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మేము గెలిచినాక ఎమ్మెల్యే గారి ద్వారా చాలా పనులు చేసినాము ఈరోజు 50% పనులు అయినాయంటే అది ఎమ్మెల్యే గారి ద్వారానే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గెలుస్తారు ఎమ్మెల్యే గారి సహకారంతోనే మేము ఈరోజు బీసీ కాలనీలో ఇన్ని డెవలప్మెంట్ చేసినాము మెజార్టీ ఇస్తారు మీ డివిజన్లో మేము బంపర్ మెజార్టీ ఫుల్ ఇస్తాము దానికి తిరుగులేదు చెప్పండి సార్ సో స్వాగతం భారీగా వెళ్ళారు ఏమంటారు మైపాలరెడ్డి గారు ఎలా ఫీల్ అయ్యారు మీరు కూడా ప్రత్యక్షంగా వీక్షించారు కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ కొట్లాడేది మేము గెలుపు కోసంగా మెజార్టీ కోసం కొట్లాడుతున్నాం ఇది అహంకారంతో చెప్పే మాట కాదు చాలా బాధ్యతతో చెప్తున్నాం పెద్ద మెజార్టీతో గెలుస్తాం ఎందుకు అనుకుంటారు అట్లా అంటే భారీ మెజార్టీ అంటారు కదా గతంలో 2014లో ఈయన ఉన్నాడు 18లో ఉన్నాడు 10 ఇయర్స్ అవుతుంది ఎలాంటి వ్యతిరేకత లేదంటారా ఇప్పుడు ముగ్గురు నాయకులు పోటీ చేస్తున్నారు బీఎస్పీ నుంచి ఒకరు బీజేపీ నుంచి ఒకరు కాంగ్రెస్ నుంచి ఒకరు ఈ గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక 5 సార్లు వచ్చారు ఆ బొల్లారంకి అదే మైపాలరెడ్డి గారు అపాయింట్మెంట్ లేకుండా ఎవరైనా కామన్ వ్యక్తి వెళ్ళి కలవచ్చు ఆయన బొల్లారంకి ఇప్పటికో 30-40 సార్లు వచ్చిపోయారు ఎప్పుడు ఎవరు అవసరం ఉన్నా సరే ఏ టైం అయినా సరే ఎందుకు చేసాం అనుకుండా ఏ పని మీద చేసామని అడిగే వ్యక్తి ఆయన ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకొని ఎవరెవరో ముఖం పొందిన వాళ్ళు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం వచ్చే వాళ్ళ గురించి ఎవరైనా తెలివైన వాళ్ళు ఇస్తారా సో కాబట్టి ప్రజలు తెలివైన వాళ్ళు మనందరికైనా తెలివైన వాళ్ళు ప్రజలు కాబట్టి మనం ఊహించిన దానికని పెద్ద మెజార్టీ ఇస్తారు
ఏనుగు మీద వచ్చిన వ్యక్తి కారును ఆపుతానంటుండు వాళ్ళందరూ ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా చూశారా వాళ్ళు గెలుస్తా అని చెప్పడం వాళ్ళు గెలుస్తున్న దానికన్నా మైపాల్ రెడ్డి గారిని ఓడిస్తామనే దాని మీద ఎక్కున్నారు అంటే మైపాల్ రెడ్డి గారి మీద ద్వేషంతో పోటీ చేస్తున్నారు తప్ప వాళ్ళేదో వచ్చి ప్రజలకు సేవ చేయాలని కాదు కాబట్టి ఈ ద్వేషంతో వచ్చేటోళ్ళ నుంచి ప్రజలు ఎవ్వరూ వాళ్ళని స్వాగతించే పరిస్థితి ఉండదు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు గెలుస్తారు ఇప్పుడు కాంగ్రెస్ డిపాజిట్ రాదు వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు అది మీరు ఇప్పుడు చాలామంది ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీకి మన కానీ ఒకటి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ కొట్లాడాల్సింది కాటా కొట్లాడాల్సింది మైపాలెడ్డితో కాదు కాటా కొట్లాడాల్సింది నోటాతో అంతే ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ నిహారిక రెడ్డి గారు కూడా ప్రస్తుతం మనతోటి ఉన్నారు మీరు ఎలాంటి పనులు చేశారు ఆ పనులు మీకు ఓటేస్తాయని అనుకుంటారా మీ వార్డులో డెఫినెట్గా అనుకుంటున్నాం మేము కౌన్సిలర్గా గెలిచినప్పుడు మినిమం వసతులు అనేవి లేకుండా ఉండే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి ఇంకేమన్నా కానివ్వండి అవన్నీ కొట్లాడి చేయించుకోవడం జరిగింది మనం అవన్నీ కొట్లాడి చేయించుకోవడం జరిగింది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ గెలిస్తే ఇంకా మెయిన్ రోడ్స్ కానీ ఇంకేమన్నా కానీ డెఫినెట్గా పనులన్నీ అవుతాయని మేము గెలిపిద్దామని తిరుగుతున్నాం రోడ్లు నీళ్లు స్ట్రీట్ లైట్లు అనేది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత గెలిచిన వాళ్ళు చేయాల్సి ఇవి కాకుండా ఏమైనా చేసిన సందర్భం ఉందా ఎమ్మెల్యే గారు చాలా ఉన్నాయి పేదలను ఆదుకోవడం కానీ ఎవరైనా ఇంట్లో చనిపోతే డబ్బులు ఇవ్వడం కానీ సొంత డబ్బులు పెట్టుకొని అయితే ఏ నాయకులు చేయరు గవర్నమెంట్ ఇస్తే చేస్తారు కానీ సొంత డబ్బులు పెట్టుకొని ఇట్లా డెవలప్మెంట్ అయితే ఏ నాయకుడు ట్రై చేయడు గుడులే కానీ ఏదైనా కానీ మతాలు కావు కులాలు కావు అందరిని ఆదుకుంటాడు కాబట్టి మేము గెలిపిద్దామని తిరుగుతున్నాం ప్రజలు చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే నిజాయితీపరులు ప్రభుత్వ భూములు కబ్జా చేయని వాళ్ళు ప్రజలను బెదిరించిన వాళ్ళు కావాలి నాయకులు అని అంటున్నారు నీళ్లు నిధులు నియామకాలు అనేది 2014 అభివృద్ధి అనేది 2018 2023 ట్రెండ్ మారింది అందరూ కూడా మేనిఫెస్టోతో వస్తున్నారు పింఛన్లు పెంచుతామని అంటారు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు భూములను కాపాడే వాళ్ళు ప్రజలను భయభ్రాంతుల గురించి వెళ్ళిన వాళ్ళు అమ్మాయిలుగా అబ్బాయిల చదువులు మంచిగా చూసే వాళ్ళు కావాలంటారు అటువైపు మీ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏది ఇది ఇప్పుడు ఏదాగిందని అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా అన్నీ జరుగుతుంది ఇంత మంచి జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఇంకోసారి ఫోర్త్ వార్డులో గవర్నమెంట్ భూములు కావచ్చు ప్రజలు కట్టించుకున్నటువంటి ఇండ్లకు పర్మిషన్లు కావచ్చు బెదిరింపులు కావచ్చు ఇవేం లేకుండా మీరు చూస్తున్నారా ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు ఇంకా పైన కూడా జరగామని మేము హామీ ఇస్తున్నాం రాబోయే రోజులలో సిటీ కలుషితమయం అవుతుందని కూడా అంటున్నారు ఈ విధానికి మీరు హరితహారం మీ ప్రభుత్వం తీసుకున్న హరితహారం ప్రభుత్వం హరితహారం తీసుకుంది కానీ ఏవో పిచ్చి మొక్కలు పెడుతుందని ఒక టాకు మీరు ఒక చదువుకున్న కౌన్సిలర్గా ఉన్నారు మీ ప్రణాళిక ఎలా ఉంటుంది డెఫినెట్గా ఏరియా ఉన్న దగ్గర ఇప్పుడు లక్ష్మి ఇప్పుడు బొల్లారంలో అంత ల్యాండ్ లేదు ఇంటింటికి చిన్న మొక్కలు ఇవ్వగలుగుతాం మనం ఇంటింటికి అయితే భారీ భారీ మొక్కలు పెంచలేము ఏరియా ఉన్న దగ్గర మనం డెఫినెట్గా ఇంకా ట్రై చేసి ఇంకా మనం ప్లాన్ చేసుకొని కూర్చొని ఏరియా ఉన్న దగ్గర మనం పెద్ద పెద్ద మొక్కలు అట్లా ప్లాన్ చేసుకొని ఇంకా ట్రై చేద్దాం ఇప్పటికి అయింది ఇంత నెక్స్ట్ ఇంకా ట్రై చేద్దామని మేము దగ్గరలో ఉన్నారు కదా ఇక్కడ స్థానికులకు ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకు మరి ఇక్కడ ఈ బొల్లారంలో ఏవైతే పరిశ్రమలలో ఎక్కువ పర్సెంటేజ్ 80% లోకల్ వాళ్ళని తీసుకుంటేందుకు ప్లాన్లు ఏమైనా ఉన్నాయి గవర్నమెంట్ గతంలో జీవో తెచ్చింది అయినా కూడా తెలంగాణ వాళ్ళు పొద్దుగాల లేవరు పని చేయరు అన్నట్టు అపోహతోటి చాలామంది ఉన్నారు ఆ ప్రణాళిక ఎలా ఉన్నాయా అవన్నీ చెప్పుడు మాటలు పని చేయకపోతే ఇంతమంది తరలిరారు ఇంతమంది నాయకులు ఉండరు వచ్చినటువంటి బీహార్ వాళ్ళు ఒరిసా వాళ్ళు మాత్రమే 8,000 పనిచేస్తారు తెలంగాణ వాళ్ళు 15,000 పనిచేస్తారు అందుకే కార్మికులు తీసుకోవట్లేదని స్వయాన హరీష్ రావు కూడా చాలాసార్లు ఈ మాట అనడం కూడా జరిగింది మరి డిఫరెన్సియేషన్ అయితే ఎక్కడ జరగట్లేదు ఎవరికైనా అంతా సమానమే పనిచేసే వాళ్ళకి దానికి సమానంగానే వస్తుంది డిఫరెన్సియేషన్ అనేది ఎక్కడ జరగదు లక్ష్మి షాది మువర్గంలో పథకాలు ఎలా వెళ్తున్నాయి మీ వార్డులో అన్నీ వస్తున్నాయి కాబట్టే కదా మేము ఎంత ట్రై చేస్తున్నాం మెజారిటీ తెప్పేయాలని ట్రై చేస్తున్నాం ఏం చెప్తారు ఓటర్లు ఓటర్లకు ఒకటే చెప్తాను ఒక ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి అదే ఒక సమాజం బాగుండాలంటే మాత్రం ఒక బాధ్యత గల నాయకుడు ఉండాలి మా తండ్రి ఆయనే మా నాయకుడు ఆయనే కాబట్టి మేము కష్టపడి తిరిగి గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం ఈరోజు భారీ గజమాలతో పిలిచారు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే ఆయన ప్రజల మంచి కాబట్టి జిఎంఆర్ అంటే ప్రజల మంచి అంతే ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన పనులే మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేసినాయి కాబట్టి ఆయనని మేము అట్లా స్వాగతించాలని చెప్పేసి అనుకున్నాం మీరు ప్రజల మంచి అంటున్నారు ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన ఒక వార్డు మెంబర్ కానీ ఒక కౌన్సిలర్ కానీ చెప్పి చేయించాడండి పర్సనల్గా ఆయన దగ్గరకు తీసుకొని చేస్తాడు హాస్పిటల్లో ఒక మనిషి ఉన్నా కానీ ఎవరైనా చనిపోతే కానీ ఏది ఉన్నా కానీ కూడా పర్సనల్గా తీసుకొని చేస్తాడు సంవత్సరాలుగా ఇచ్చారు మళ్ళీ ఇస్తారని మీరు అనుకుంటారు 100% మెజారిటీ ఇస్తాము పక్కా జిఎంఆర్ఏ గెలుస్తాడు మా అన్ననే గెలుస్తాడు టిఆర్ఎస్ వాళ్ళని కంటారు ఎవరైనా అడిగారా ఓటర్లు సామాన్య ఓటర్ దగ్గరికి వెళ్ళి అడిగారా అడిగాము అందరిని అడిగాము ఏమంటున్నారు ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి 100% బీఆర్ఎస్కే ఓట్ చేస్తామని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసాము 10 సంవత్సరాలు ఇక మారుస్తామని అని వాళ్ళు చెప్తున్నారు చెప్తారండి చెప్పే వాళ్ళు చాలా చెప్తారు పని చూడాలి కదా పని చూసి పీపుల్ విల్ డిసైడ్ వాట్ దే వాంట్ టు డూ మొత్తం మీద మొత్తం పైన ఏం చెప్తానంటే
మంచి నాయకుడిని ఎన్నుకోండి, మీ అభివృద్ధి, ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన చేసిన పనులు కానీ అన్నీ చూడండి, మీ నాయకుడిని మీరు ఎన్నుకోండి అంటే ప్రజలకే వదిలేస్తున్నాము. పీపుల్ విల్ డిసైడ్ వాట్ దే విల్ డూ. 100% మా అన్నకే ఓట్ చేశారు, బీఆర్ఎస్ విల్ విన్, ఇక్కడ జిఎంఆర్ గెలుస్తారు. ఓటర్లు కొంతమంది ఇంటి నుంచి బయటకు రావడం కష్టం, ఒక 50% 60% ఓట్లే పోల్ అవుతున్నాయి కదా. సో ఆ ఓట్లు ఏం వాళ్ళకు సమయంతం చేస్తే ప్రేరణ ఏమైనా చెప్పామండి. చంద్రారెడ్డి మామయ్య ఉన్నారు, ఆయన ఊర్లో వ్యక్తి తెలియని వ్యక్తి లేరు ఆయనకి. ఆయన మంచిగా కోఆర్డినేట్ చేస్తున్నారు, ఇంటింటికి కౌన్సిలర్స్ కానీ ఏమున్నా కానీ ప్రత్యేకంగా వెళ్ళి ప్రతి ఒక్కటి చేయిస్తున్నారు. థ్యాంక్ యూ.